తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ హైదరాబాద్ అనేది తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 70% ఇక్కడి నుంచే వస్తుంది. ఈ నగరాన్ని విశ్వనగరంగా మార్చుకోవాల్సిన సందర్భంలో రెండు రాజకీయ పక్షాలు విద్వేషాలను రెచ్చగొట్టి మతాలను ఉసిగొల్పి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఈరోజు అట్లాంటి పరిస్థితులే వస్తే ఈ హైదరాబాదు నగరానికి ప్రపంచం నలుమూలల నుంచి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి దాదాపుగా 1,20,00,000 మందికి జీవన ఆధారమైన పరిస్థితులు అన్నీ కూడా దెబ్బతినే పరిస్థితి ఉన్నది. ఇలాంటి విద్వేషాలను అణచివేయాలన్నా ఈ హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మలచాలంటే మంచి పరిపాలన అందించి ప్రజలకు కనీస సౌకర్యాలు మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన స్థానిక సంస్థలలో ప్రజల సమస్యలు తెలిసిన వాళ్ళని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ, ఎంఐఎం కలిసి ముక్కోనొప్పు ప్రేమాయణంలాక ఈ హైదరాబాద్లో విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల ఫలితాలు పొందాలని చూస్తున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానంతో ఈ హైదరాబాదు అభివృద్ధిలో అంతర్జాతీయ నగరంగా అవతరించడానికి కాంగ్రెస్ కొన్ని సంవత్సరాలు తీవ్రమైన కృషి చేయడంతో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, హైటెక్ సిటీ, మెట్రో రైల్, అదేవిధంగా కృష్ణానది జలాలు, గోదావరి నది జలాలు, పివి నరసింహారావు ఫ్లైఓవర్ బ్రిడ్జ్, నగర శివారు ప్రాంతాలలో కూడా విపరీతమైన అభివృద్ధి తీసుకురావడం ద్వారా, హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్కి రేడియల్ రోడ్స్ తీసుకురావడం ద్వారా, డ్రైనేజ్ వ్యవస్థను మనం మొత్తం పెంపొందించడం ద్వారా, మూసీలో ఆక్రమణలను తొలగించడం ద్వారా ఈ హైదరాబాద్లో ఉన్న లేక్లను కాంగ్రెస్ పార్టీ కాపాడడంతో హైదరాబాద్కు ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చింది. మేము కష్టపడి తెచ్చిన గుర్తింపును 7 సంవత్సరాలల్లా కేసీఆర్, అటు నరేంద్ర మోడీ గారు కలిసి ఈ హైదరాబాదును విధ్వంసం చేసినారు. ఈరోజు బీజేపీ కుట్ర పన్నుతుంది. విస్పష్టంగా గుజరాత్కు పోటీ వచ్చే రాష్ట్రాలను ఆర్థిక మూలాల మీద దెబ్బతీయడానికి భారతీయ జనతా పార్టీ ఈరోజు కుట్ర చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనే నగరాన్ని నిర్మిస్తే గుజరాత్కు ప్రత్యామ్నాయం అవుతుందని చెప్పి అక్కడ అమరావతిని నిర్మించకుండా రకరకాల పరిస్థితులు కల్పించి కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్ల అమరావతి దెబ్బతిన్నది, ఆంధ్రప్రదేశ్ దెబ్బతిన్నది. ఈరోజు వాళ్ళ తర్వాత టార్గెట్ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. ఈ హైదరాబాదు ప్రశాంతంగా ఉండి ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులు తెచ్చుకుంటే గుజరాత్ కంటే ముందుకెళ్తుంది. కాబట్టి ఈరోజు ఈ హైదరాబాద్లో విధ్వంసాలు సృష్టిస్తే ఇక్కడికి రావాల్సిన పెట్టుబడులను గుజరాత్కు తీసుకెళ్లడానికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కలిసి కుట్రలు చేస్తున్నారు. మనకు కరోనా వచ్చినప్పుడు పట్టించుకోలేదు, వరదలు వచ్చినప్పుడు పట్టించుకోలేదు, 100 మంది బురదలో కూరుకుపోయి చచ్చిపోయినప్పుడు పట్టించుకోలేదు. కానీ ఈరోజు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక నాయకత్వం నిర్వహించాల్సిన ఎన్నికలకు అమిత్ షా గారు వస్తున్నారు, యోగి ఆదిత్యనాథ్ వచ్చిండ్రు, భూపేంద్ర యాదవ్ వచ్చిండు, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి ప్రాంతాల నుంచి వాళ్ళ పార్టీ నాయకులందరినీ ఈ హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కూడా, పీవీ ఘాట్ను, ఎన్టీఆర్ ఘాట్ను మేము కాపాడతామంటున్నారు. నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్న మిత్రుడు బండి సంజయ్ గారికి, 2 సంవత్సరాల క్రితం 28 ఆగస్టు 2018 నాడు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారిని కలిసి వాజ్పేయి గారి విగ్రహాన్ని హైదరాబాద్ నగరంలో పెట్టాలని ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నామని చెప్పి శాసనసభ ఎన్నికల కంటే ముందు కలిసిన 2 సంవత్సరాలు పూర్తయిన వాజ్పేయి గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలన్న ఆలోచన రాలేదు, ఆ దిశగా మీరు అడుగులేయలేదు. కానీ ఈరోజు ఎన్నికలు వచ్చి ఓట్లు అవసరమైనప్పుడు, విద్వేషాలను రెచ్చగొట్టాలనుకున్నప్పుడు పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ మీకు గుర్తొచ్చినాయా? అదేవిధంగా మీ పార్టీలో ఉన్న అద్వానీ గారు, మురళి మనోహర్ జోషి గారు, యశ్వంత్ సిన్హా గారు, ఉమాభారతి గారు, కళ్యాణ్ సింగ్ గారు, ఇలాంటి ప్రముఖమైన నాయకులందరినీ కూడా పక్కన పడేసి పాత సామాన్లలాగా ఈరోజు మీరు పార్టీలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి మూలకు పడేసిన మీరు ఈరోజు ఇతర పార్టీలలో ఉన్న నాయకులను రాజకీయ ప్రయోజనానికి వాడుకోవాలని చూస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎంఐఎం ఒక కుట్రపూరితమైన, విద్వేషపూరితమైన ప్రకటన చేస్తుంది, దానికి ఎంబడే బీజేపీ స్పందిస్తుంది, దీన్ని టీఆర్ఎస్ ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే 7 సంవత్సరాలలో 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్పే కేసీఆర్ గారు 67,000 కోట్లు ఖర్చు పెడితే ఒక పెద్ద నగరాన్ని నిర్మించవచ్చు, మహానగరంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కాదు. కాబట్టి అందులో జరిగిన అవినీతి సొమ్ము ఎవరి జేబులోకి వెళ్ళింది? కరోనా సందర్భంగా
వరదల సందర్భంగా మనుషులు చనిపోయినప్పుడు సుమేధ లాంటి చిన్నారులు ఇంటి ముందల సైకిల్ దొక్కుతూ నాలోల పడి కొట్టుకుపోయి 2 కిలోమీటర్లు అవుతా చెరువులో శవమై తేలితే స్పందించని రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ అంశాలు చర్చ జరగకుండా ఉండాలంటే మత ప్రాతిపదికన విభజన జరగాలి. ఈ మత ప్రాతిపదికన జరిగే విభజనలో రాజకీయ లబ్ధి పొందాలని ఎంఐఎం, బీజేపీ, టీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయి. వీళ్ళు ముగ్గురు కొంతమంది ప్రత్యక్షంగా, కొందరు పరోక్షంగా దీనికి సహకరిస్తున్నారు. కాబట్టే విఘ్నులైన తెలంగాణ ప్రజలకు, మరీ ముఖ్యంగా మినీ భారతదేశం లాంటి హైదరాబాదు నగరంలో ఉండే ఇక్కడి నివాసులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ప్రశాంతంగా ఉండాలంటే పాలకపక్షంతో పాటు బలమైన ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం లేకుండా 99% పాలకపక్షానికి సీట్లు ఇవ్వడం ద్వారా ప్రజల సమస్యలని లేవదీసే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు, ప్రభుత్వాన్ని నిలదీసి పరిష్కరించే వాళ్ళు లేకపోవడం వల్లనే ఈరోజు విచ్చలవిడితనం వచ్చింది. కాబట్టి నేను విఘ్నులైన ఈ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మాకు అధికారం ఇస్తే సంతోషం. ఒకవేళ ఏదైనా పరిస్థితుల వల్ల మేరే ఎన్నికకు అవసరమైన నెంబర్ మాకు ఇవ్వనప్పుడు కనీసం నా పార్లమెంటు నియోజకవర్గంలో 25-30 మంది కార్పొరేటర్లను నాకు అప్పించండి. నాకు 25-30 మంది కార్పొరేటర్లను గెలిపించి నాకు మద్దతుగా పంపండి. ఈ జిహెచ్ఎంసీలో ప్రజల పక్షాన, బస్తీల పక్షాన, కాలనీల పక్షాన, ప్రజల కనీస సౌకర్యాల పక్షాన, మౌలిక వసతుల ఏర్పాటుకు, అభివృద్ధి దిశగా హైదరాబాద్ నడిపించే విధంగా, మూసి ప్రక్షాళన కోసం, నాలా కబ్జాల కోసం, అదేవిధంగా లేక్ల కబ్జాలను కాపాడాలి అని అంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఈ ప్రతిపక్ష పాత్ర నేను ఎలాగూ ఎంపీగా అక్కడ పోషిస్తున్నా, 25-30 మంది కార్పొరేటర్లను నాకు అండగా గెలిపించండి. ఖచ్చితంగా అద్భుతాలు చేసి చూపిస్తా, ప్రజల గొంతుకను వినిపిస్తా, ప్రశ్నించే గొంతుగా ఈ మహానగరంలో ఉండే కోటి ప్రజల గొంతుకనై వినిపించే బాధ్యత నాది. 25-30 మంది కార్పొరేటర్లను కనీసంగా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. ఈ మహానగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. విద్వేషాలను అణచివేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం మిన్నకుంట ఉండడం వల్ల కూడా ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కనీసం 25-30 మంది కార్పొరేటర్లను నాకు అండగా ఇవ్వండి. నన్ను బలోపేతం చేయండి. ఈ ప్రజల కోసం చివరి రక్తం పొట్టు వరకు కొట్లాడతా, కడుపులో పేగులు దిగే వరకు కొట్లాడతా నేను. కాబట్టి ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.